ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ 73వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పోతారెడ్డిపేట గ్రామంలో దుబ్బాక మండల కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు ఏలూరి కమలాకర్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రజల 60 సంవత్సరాల పోరాట ఆకాంక్షలు, తెలంగాణ ప్రదాత అమ్మ సోనియా గాంధీ గారి 73వ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి జరుపుకున్నాం. వీళ్ళ గాంధీ కుటుంబము చరిత్ర గల కుటుంబం. వారి విలువైన ప్రాణత్యాగాలు, విలువైన ఆస్తులను కూడా దేశానికి అంకితం చేసిన కుటుంబం. వీళ్ళ ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, దేశాని కోసం ప్రజాసేవలో వారి ప్రాణాలను అర్పించారు. అదేవిధంగా గత 30 సంవత్సరాల నుంచి కూడా వారి కుటుంబము పదవి దూరం ఉంటుంది. వీళ్ళ కొంతమంది ఎన్నికల ముందు తెలంగాణ అంశం ముంగట్ను మేము దళిత ముఖ్యమంత్రి చేస్తామన్నారు. ఒక టర్మ్ ముఖ్యమంత్రి పరిపాలన భాగంలో ఉప ముఖ్యమంత్రి దళితులకు, మళ్ళీ సెకండ్ టర్మ్లో ఉప ముఖ్యమంత్రి కూడా కనబడతలేదు. చౌకబారి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి వాళ్ళ అధికార స్వలంబన కోసము ప్రజలను నానా రకాల ఇబ్బంది పడుతూ వాళ్ళు కాలం గడుపుతున్న నాయకులకు ఇప్పటికైనా చౌకబారు మాటలు మాని చరిత్ర చింపేస్తే పోదు, చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి గాంధీ కుటుంబం గురించి అని నేను కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ ప్రజల ఆశయాలను విజయం సాధించినటువంటి నేత అమ్మ సోనియా గాంధీ గారి బర్త్డే చేసుకోవడం, ఇక్కడ స్వీట్లు పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు ఆమె బర్త్డే అంటే చాలామంది కూడా బర్త్డే చేసుకుంటూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక ఆశయం వ్యక్తం చేసి సోనియా గాంధీకి బర్త్డే సంబరాలు జరుపుకోవడం కోసం చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ ఇవ్వడంలో కానీ, తెలంగాణను గతంలో పాలించడంలో కానీ ఎటువంటి అవకతవకలు చేసుకుంటూ సమర్థమైన పాలన అందించినటువంటి నేత సోనియా గాంధీ గారు, ఇటువంటి నేతలు తెలంగాణనే కాదు దేశాన్ని కూడా సమర్థవంతమైన పాలనలో భాగం పంచుకున్నటువంటి నేత సోనియా గాంధీ గారు, అటువంటి నాయకురాలను ఈరోజు తెలంగాణ ఆశయం నెరవేర్చింది కాబట్టి మళ్ళీ ఆమె ఆశయం కోసం కానీ తెలంగాణ అభివృద్ధి కోసం కానీ ఆమెను అధికారంలోకి తెలంగాణ ప్రజలు తెచ్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈరోజు ఈ సంబరాలు జరుపుకొని ఆమె ఆశయాలను నెరవేర్చాలని, ఇంకా ముందు ముందు ఉన్న ఆశయాలను నెరవేర్చడానికి తెలంగాణ ప్రజలు సంకల్పించాలని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఎన్నో రోజుల నుంచి తెలంగాణ అభివృద్ధిలో ఆమె వాళ్ళ కుటుంబం కానీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ ఈరోజు భారతదేశంలో అభివృద్ధి పనులు అనేది జరుగుతుంది అంటే కేవలం ఇందిరాగాంధీ కుటుంబమే. ఈరోజు సమర్థవంతమైన పాలన తెలంగాణ ప్రాంతానికి కానీ, దేశంలో కానీ అందించాలంటే సోనియా గాంధీ ఆశయాలు చాలా అవసరమని తెలియజేస్తుంది.